బిగ్ బాస్ నాన్ స్టాప్ దుమ్మురేపుతోంది, ఐపీఎల్ మ్యాచ్ ను మించి కిక్కిస్తోంది. వారం వారం డబుల్ డోస్ ఇస్తూ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. అప్పుడే ఐదో వారంలోకి అడుగు పెట్టడమే కాదు, ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది. రోజు రోజుకి వ్యూవర్షిప్ పెరుగుతుండడంతో హౌస్ లో కూడా క్రేజీ టాస్క్లు పెడుతున్నాడు బిగ్ బాస్. ఇప్పటికే నలుగురు ఎలిమినేషన్ జరిగిన, వైల్డ్ కార్డ్ ఎంట్రీ మాత్రం షురూ కాలేదు. దీంతో ఐదో వారం అన్న కొత్త ముఖం కనిపిస్తుందేమోనని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. అలాంటి వారి కోసం బిగ్ బాస్ ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. అయితే ఈ వారం ఎలిమినేషన్తో పాటు కొత్తగా ఒకరు హౌస్లోకి అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అంచనాలకు భిన్నంగా సాగుతూ ప్రతిసారి ఆడియన్స్ను ఆశ్చర్యపరుస్తోంది. హౌస్లో తన పవర్ ఏంటో చూపించాలని అనుకున్న ముమైత్ ఖాన్ అనూహ్యంగా మొదటి వారమే ఎలిమినేట్ అయిపోయింది. దీంతో హౌస్మేట్స్ అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. అసలు ముమైత్ ఖాన్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎందుకు ఎలిమినేట్ అయిందా అని తెగ ఆలోచిస్తున్నారు. ఆర్జే చైతుతో జరిగిన గొడవ వల్ల ముమైత్కి మైనస్ అయిందని అనుకున్నారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా మూడో వారమే ఆర్జే చైతు కూడా ఎలిమినేట్ అవడంతో హౌస్మేట్స్ ఒక్కసారిగా కంగుతిన్నారు. దీంతో అసలు ఆ ఎలిమినేషన్ మతలబేంటా అని బుర్రలు బద్దలు కొట్టుకున్నారు. ఇప్పుడు ఈ షోలో మరో ట్విస్ట్ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్లో అనూహ్యంగా ముమైత్ ఖాన్ రీఎంట్రీ ఇవ్వబోతుందనే టాక్ అయితే సోషల్ మీడియాలో వినిపిస్తుంది. గతంలో సీజన్ 1లో కూడా ఇలాగే సేమ్ టు సేమ్ ముమైత్ ఖాన్కి రీఎంట్రీ వచ్చింది. అలాగే సీక్రెట్ రూమ్లో కూడా కొన్ని రోజులు ఉండి హౌస్మేట్స్ని గేమ్ని అబ్జర్వ్ చేసింది. ఇప్పుడు కూడా అదే పనిచేసి మరోసారి రీఎంట్రీ ఇవ్వబోతుంది. దీనివల్ల ముమైత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్గా మారే అవకాశం కనిపిస్తుంది. ముమైత్ రీఎంట్రీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలపండి.